ప్రశ్నల కి సర్వే రౌండ్ లో సమాధానాలు చెప్పడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. ఏ కాలేజ్ కనుక్కుందాం? ఏ కాలేజ్? ఎస్బిఐటి ఖమ్మం. ఖమ్మం, ఓకే. సరే, నేను క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పండి. ఎటువంటి సందర్భాల్లో మనం క్వశ్చన్ వేస్తూ ఉంటాం? పని పాట లేనప్పుడు ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతాం. అంటే నాకు లేదనేగా? డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం. డాక్టర్ గారినే క్వశ్చన్స్ అడుగుతున్నావా నువ్వు? క్లాస్ బంక్ కొట్టి పేరెంట్స్ కి దొరికిపోయినా. పేరెంట్స్ అడుగుతారు క్వశ్చన్స్ నిన్ను? ఓకే. సార్ ని టార్చర్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ క్వశ్చన్ చేస్తుంటాం. ఎటువంటి సందర్భాల్లో మనం ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడతాము? లవర్ తో ఎక్కువగా ఫోన్ మాట్లాడతాం. వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడతాం. ఈ మధ్యకాలంలో ఎవరికైనా పొద్దున పూట ఫోన్ చేసి రీసౌండ్ వచ్చింది అంటే అది బాత్రూమ్ లో ఉన్నట్లే. బాత్రూమ్ లో ఉన్నట్లే. అమ్మాయితో పులిహోర కలిపేటప్పుడు ఎక్కువ ఫోన్ మాట్లాడతాం. ఈ పులిహోర కూడా కలలో కలిపాడు. ఎటువంటి సందర్భాల్లో మనం బతిమాలుతూ ఉంటాము? ఇన్స్టాలో పోస్ట్ పెట్టినప్పుడు లైక్స్ కొట్టమని బతిమాడుతూ ఉంటాం. కింద కామెంట్స్ లో నువ్వే పెడతావు, ప్లీజ్ లైక్ కొట్టు. ఒక లవర్ తో పార్క్ వెళ్ళినప్పుడు ఇంకో లవర్ కి దొరికిపోయినప్పుడు చాలా బదలాలు అనిపిస్తుంది. మనం క్యాష్ ప్రోగ్రామ్ రావడం కోసం పేరెంట్స్ ని ఎక్కువ బ్రతమాలుతాం. ఏ అక్కర్లేదు, క్యాష్ అంటే ఒక నమ్మకం, ఒక నిజాయితీ. ఎటువంటి సందర్భాల్లో మనం బద్ధకం చూపిస్తూ ఉంటాము? మన లోయర్ ఉతుక్కొల్సినప్పుడు బద్ధకేస్తాడు డైలీ. క్లాస్ లోకి మేడం వస్తుంది అనుకున్నప్పుడు సార్ వస్తే బద్ధకం అనిపిస్తుంది. క్లాస్ వినాలంటే సార్ మీ గురించే సార్. మీరేం చెప్పరా సార్ దీని గురించి? లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తారు మేడం. ఓకే, మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసాము, చూద్దాము హలో వరల్డ్ టీమ్ ఎలా ఆడతారు. లెట్స్ ఇన్వైట్ దెం. ఈ రోజు కలెక్షన్ కింగ్ లో సుమా సామ్రాజ్యం. రాణి, ద రాణి, ద రాణి ఆఫ్ ద సుమారాజ్యం. రాణి సింహాల్ని పెంచుకుంటున్న రాణి. ఏయ్ ఏది రా, ఒకసారి గాంటించండి. సరే, మన రాజ్యానికి వస్తున్నటువంటి ఆ నలుగురు అతిథుల్ని రమ్మనండి. తోటలో కూరగాయలు చాలా టేస్ట్ గా ఉన్నాయి. మా తోటలోని కాయగూరల్ని మా పర్మిషన్ లేకుండా తింటున్నందుకు నీకేం జరుగుతుందో తెలుసా? రేపు విరోచనాలు. వాడికి ఆల్రెడీ గ్యాస్ ఉంది. ఏ ఎవరక్కడ, నువ్వు కాదు, కూర్చో కూర్చో. నా బట్టుడేడి రాణి గారికి ప్రణామాలు. ఏంటి మన రాజ్యంలో సమాచారం? మేడం, పక్క రాజ్య వారు మన రాజ్యానికి హెచ్చరిక లేక పంపించారు. ఏంటా లేక? చదువు చదవమంటారా? చదవమంటారా? అదేగా చెప్పింది, చదువు. నీ టేబుల్ లాంటి పొట్ట మీద పెట్టి చదవరా. ప్రశాంతంగా ఉన్న మన రాజ్యానికి లేకలేమిటో ఏకలేమిటో. బాస్మతి రాజు వారు. బాస్మతి, బాస్మతి, బాస్మతి రాజు వారు సుమారాజు వారికి హెచ్చరిస్తూ రాస్తున్న వరద లేక. వరద లేక? వరద కాదు రాది, వరద బురద కాదు. నెల రోజుల క్రితం మేము ప్రేమగా పంచుకుంటున్న పంది మా ప్రదేశాల్లో బురద లేక మీ రాజ్యానికి వచ్చి దొర్లుతూ ఉండగా ఎవడో దాన్ని రాయితో కొట్టాడు. ఆయన గురించి రాసిన లేక ఆయనే చదువుకుంటున్నాడు. అది మేము మోర అవమానంగా భావించి. మోర అవమానమా? మోర కాదురా, అది ఘోర. ఘోర అవమానం. మీ రాజ్యం పైకి దండయాత్ర చేయడానికి వస్తున్నాం. అందుకే వెంటనే మా రాజ్యంలో ఉన్న 1000 ఏనుగులు బాహుబలి టీం వేసుకుని 10,000 మంది సైనికులతో షారుఖ్ ఖాన్ బ్యాచ్ ను వేసుకుని. షేర్ ఖాన్ అయి ఉంటుంది, సరిగ్గా చూడు. కట్టప్ప హెయిర్ పొల్యూషన్ ట్రీట్మెంట్ కి వెళ్ళాడు. హెయిరా? హెయిరా, హెయిర్ పొల్యూషన్? ప్లాంటేషన్. ప్లాంటేషన్ రా, ప్లాంటేషన్ అయి ఉంటుంది. మా వాడికి కొంచెం గ్రామర్ ప్రాబ్లమ్. కట్టప్ప ఎయిర్ పొల్యూషన్ ట్రీట్మెంట్ కి వెళ్ళాడు, మధ్యలో వచ్చి జాయిన్ అవుతాడు అన్నాడు. ఇలా మా చుట్టుపక్కల ఉన్న భయంకరమైన కోరమైన సైనిక బలపంతో. సార్ కోరమైన కారమైన ఏంటది? కోరమైన సైనిక బలగం, బలగం అనండి, అనండి. భయంకరమైన కోరమైన సైనిక బలపంతో మీ రాజ్యంపై దండెత్తబోతున్నాము. ఒకవేళ మీరు లొంగిపోవాలనుకుంటే 1211 1211కి మిస్ కాల్ ఇవ్వండి.
యుద్ధం చేయడానికి సిద్ధం అయితే 1-1-4, 1-1-4 ఎస్ఎంఎస్ చేయండి. ఖాళీగా ఉంటే నాకు వర్తమానం పంపండి. సేనాధిపతి నా వైపు నుంచి కబురు పంపించు. నేను ఇప్పుడు ఖాళీగా లేను, వచ్చే నెలలో డేట్స్ ఇస్తాను, అప్పుడు పెట్టుకోమని. మేడం యుద్ధం యుద్ధం బాబాయ్. చాలా రోజుల నుంచి ఆకలిగా ఉండేటువంటి పులికి సేనాధిపతి దొరికి. మా రాజ్యానికి వచ్చినందుకు మీరు ఇవన్నీ చూడవలసి వస్తుంది. మా రాజ్యంలో ఇంకా చాలా ఉన్నాయి. మేము ఎవరైతే మా ముందు చక్కటి ప్రదర్శన ఇస్తారో వారి ప్రదర్శనకి మెచ్చి ఈ వజ్రాల హారాన్ని ఇద్దాం అనుకుంటున్నాం. అదేంటి వజ్రాల హారం? కోటిలో కొన్నారు, 4-5 వస్తాయి. నీకు చాలా వేషాలు ఎక్కువ అవుతున్నాయి. మా రాజ్యంలో నుంచి నువ్వు బయటకు ఎలా వెళ్తావో నేను చూస్తాను. సేనాపతి మేడం లే, తొందరగా ఆయన మీదకి వెళ్ళిపోడు. నిహారిక లీడ్ లో ఉన్నారు. ఈవిడ లీడ్ లో లేరు, క్యాష్ సెట్ లో ఉన్నారు. క్యాష్ సెట్ లో ఉన్నారు. నిహారిక నువ్వు లీడ్ లో ఉన్నావు. ఈ ముగ్గురులో నుంచి ఎవరైనా ఒకళ్ళని రాజ్య బహిష్కరణ చేద్దాము అంటే నేను నువ్వు ఒక ప్రశ్న అడగాలి. వాళ్ళు దానికి సమాధానం చెప్పకూడదు అప్పుడు, లేదంటే నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. అనిల్ ఏ ప్రశ్న ఇస్తావు? ఎటువంటి సందర్భాల్లో మనం క్వశ్చన్స్ వేస్తూ ఉంటాము? ఎటువంటి సందర్భాల్లో మనం ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతాము? ఎటువంటి సందర్భాల్లో మనం బతిమలాడుతూ ఉంటాము? ఎటువంటి సందర్భాల్లో మనం బద్ధకం చూపిస్తూ ఉంటాము? నిహారిక ఏ క్వశ్చన్ ఇస్తున్నావు? ఫస్ట్ది, ఎటువంటి సందర్భాల్లో మనం క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం? ఏదైనా తెలియని ప్లేస్ కి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ వేసి తెలుసుకుంటాం. తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు చూద్దాము కరెక్టా కాదా. రాజ్యంలోను ఆ రాణి గారిని రాజుగారిని పొగడడానికి చాలా మంది కవులు ఉన్నట్టుగానే మా రాజ్యంలో కూడా ఉన్నారు. ఎవరక్కడ? నువ్వు ఈ లోపు ఆలోచిస్తూ ఉండు, ఆగు, చెప్పమ్మా నా గురించి. ఓ మహారాణి, మీ మాటే మాకు శాసనం, మీ ఆయాసమే మాకు ఆదర్శం. ఆయాసమా? ఆయాసం కాదు, అది పాయాసం అయి ఉంటుంది. మీ మేకప్ లేని రూపమే మాకు నిలువెత్తు నిదర్శనం. భూమి పుట్టినప్పుడు పుట్టడం మీ గొప్పతనం. ఎన్నో తరాలు మారినా చెదరనిది మీ అందం. మీ కవిత్వానికి మెచ్చి ఈ పుదీనా కట్ట తీసుకొని పొమ్ము. జీవితాంతం ఉండాలి హ్యాపీగా సుమా కనకాల విత్ రాజీవ్ కనకాల. మీ కవిత్వానికి కొత్తిమీర కట్ట. ఆన్సర్ చెప్పు. లెసన్ అయిపోయాక క్వశ్చన్ చేస్తుంటారు టీచర్. లెసన్ అయిపోయిన తర్వాత టీచర్ ని క్వశ్చన్లు అడుగుతారు, ఉందా లేదా చూద్దాం. నీ ప్రశ్నలు ఎవ్వరో బదులివ్వరుగా. అది కూడా లేదు. మాకుండేటట్టుగానే ఇలాంటి రాజ్యం లాగానే మీకు కూడా ఏదో రాజ్యం ఉందంట. హలో వరల్డ్ అంట. ఉంది, అది మరి ఇలా ఉండదు. ఇంకొంచెం చాలా చల్లగా సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఉంటాయి కదా, అలా సాఫ్ట్వేర్ ఆఫీస్ లో జరిగే ఒక యంగ్స్టర్ స్టోరీ అన్నమాట. అందులో హాస్యం ఉంటుందా? మనం హాస్యం నవరసాలు మనం పండించగలం తెలియదు. ఏముంది, నువ్వు కొత్తిమీర కట్ట తప్ప ఇంకేం పండించలేవు. ఈ పాప ఏం చేసింది అందులో? ఈ పాప అందులో చేసింది ఒకటి. సరే సమాధానం చెప్పు. డ్రైవింగ్ చేసినప్పుడు దారి తెలియకపోతే క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఆ మూడు సమాధానాలు నువ్వు చెప్పలేదా? ఏమిటో చూద్దాం. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పుడు, ఏదైనా వస్తువుని కొనేటప్పుడు. ఇప్పుడు రెండు ఎవరిని తీసేయాలనుకుంటున్నారు? నిఖిల్ నిన్నే. ఎటువంటి సందర్భాల్లో మనం ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతాము? ఎటువంటి సందర్భాల్లో మనం బతిమలాడుతూ ఉంటాము? ఎటువంటి సందర్భాల్లో మనం బద్ధకం చూపిస్తూ ఉంటాము? ఓకే, ఫస్ట్ దే. ఎటువంటి సందర్భాల్లో మనం ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతాము? గర్ల్ ఫ్రెండ్ తో గొడవ అయినప్పుడు దాన్ని బుజ్జగించడం అనుకో. దాన్ని ఏంట్రా? దాన్ని రెస్పెక్ట్ అది తనని. నా బంగారాన్ని బుజ్జగించడానికి. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు. గర్ల్ ఫ్రెండ్ తో ఎక్కువసేపు మాట్లాడతారు, ఉందా లేదా చూద్దాం. సెలవడిది
ఇదంతా విని విని నా తల పుచ్చిపోతుంది. ఎవరైనా వచ్చి నన్ను బాగా పొగడండి. ఓ మహారాణి, మీ అందం ఒక శిఖరం, మీ పాలరాతి సమాధి కట్టించడానికి కొన్న ఏరం. ఏంట్రా ఏంట్రా సమాధి? ఇది విన్నాక మీరు నాకు ఖచ్చితంగా ఇచ్చారు ఒక వరం. ఏమి నెలప నెలప. ఓకే ఆన్సర్ చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ తో ఫ్లర్ట్ చేసినప్పుడు. అమ్మాయితో ఫ్లర్ట్ చేసినప్పుడు. మన రాజ్యంలో అతి వేగంగా బహిష్కరించబడినటువంటి వ్యక్తిగాను చరిత్రలో మిగిలిపోతావు. ఆ సమాధానాలు ఏంటో చూద్దాం. చిన్ననాటి స్నేహితులతో మాట్లాడేటప్పుడు, కస్టమర్ కేర్ వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం గురించి డిస్కస్ చేసినప్పుడు, పేరెంట్స్ కి దూరంగా ఉంటున్నప్పుడు, మీకు ఒకే ఒక్కళ్ళు మాత్రమే మిగిలారు. అంతకన్నా ముందు నా ఈ వజ్రాల హారాన్ని, ఇది ఎంత విలువైనదో తెలుసా? నా బొమ్మ బాగా గీసి చూపించు, నీకు ఇచ్చేస్తా. ఏ ఎవరక్కడ? నిహారిక, ఏ ప్రశ్న ఇస్తున్నావు నిత్యాకి? ఓహో, ఈయన మధ్యలో గీస్తా ఉంటాడా? అవును. ఏముంది ఇంకా రెండు? ఎటువంటి సందర్భాల్లో మనం బతిమలాడుతూ ఉంటాము, ఎటువంటి సందర్భాల్లో మనం బద్ధకం చూపిస్తూ ఉంటాము? బద్ధకిస్తాం. ఎటువంటి సందర్భాల్లో మనం బద్ధకం చూపిస్తూ ఉంటాం? చివరి రౌండ్ పక్కడో పక్కడో మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళే ఆడబోతున్నారు. హలో వరల్డ్ నుంచి ఎవరు ఆడతారో చూద్దాం. ప్రొడ్యూసరా యాక్ట్రెసా? జిమ్ కి వెళ్ జిమ్ వర్క్అవుట్ యోగా ఎనీథింగ్. ఓకే, జిమ్ కి వెళ్ళడానికి బద్ధకం చూపిస్తారు, ఉందా లేదా చూద్దాం. ఎంత తెలివి ఉంది అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఉన్న జనాలతోటి సింక్ అయ్యి రిలేట్ అయ్యి ఆన్సర్ చెప్పాలి. 3 గంటల్లో నోరిప్పి మాట్లాడిన ఫస్ట్ డైలాగ్ ఇది. ప్రోమోలో పెడితే నీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరుండరు. గట్టి క్లాప్ చేయండి అమ్మా నిత్యాకి. రమ్ము రమ్ము చదువు. ఓ మహారాణి, భూమి పుట్టినప్పుడు పుట్టడం మీ గొప్పతనం. ఎన్ని తరాలు మారినా చదరని మీ అందం. మిమ్మల్ని చూస్తూ బ్రతికేయడంలోనే ఉంది మాకు ఆనందం. ఇది నాకు బాగా నచ్చింది. కానీ ఒక్క నిమిషం, ఆ చిత్రపటం అతను చాలా కష్టపడి గీస్తున్నాడు. ఒకవేళ అది బాగున్నట్టయితే ఇది అతనికి ఇస్తాను, లేకపోతే నీకే. ఏది అయిపోయిందా నా చిత్రపటం? మీకు మీ లిప్స్టిక్ నచ్చిందా? ఇది చూస్తే నాడైపోతారు. జాగ్రత్త. ఈ రాజ్యానికి నేనే రాజు. మేడం పోయారు, మేడం పోయారు. నేను పోవడం కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావురా? మీరే పక్క ఇచ్చేస్తారా? డైలాగ్ వినండి. నా ఏజ్ ఓమా ఓమా. నేను స్పృహ కోల్పోయి పడిపోగానే అమ్మగారు పోయారు అని అరుస్తావా? నా పైగా ఈ రాజ్యం నాదేనంటావా? నీకు శిక్షగా రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఈ బొమ్మకి పూజ చేయి. దానికన్నా సూసైడ్ బెటరమ్మా. ఇది నీకే కంగ్రాచులేషన్. వెళ్ళేటప్పుడు మా గీతకి ఇచ్చేసెళ్ళు. ఆన్సర్ చెప్పమ్మా. ఏదన్నా ఇంపార్టెంట్ పని స్టార్ట్ చేయాలన్నప్పుడు. ఓకే, ఉందా లేదా చూద్దాము. చెప్పమ్మా. ఎక్కడికన్నా వెళ్ళడం ఇష్టం లేనప్పుడు. ఉందా లేదా చూద్దాము. చెప్పు. వర్షం పడుతున్నప్పుడు, మాన్సూన్ గ్లూమీ వెదర్ ఉన్నప్పుడు బద్ధకంగా ఉంటది, ఉందా లేదా చూద్దాము. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వమన్నప్పుడు బద్ధకము, కుకింగ్ చేయమన్నప్పుడు బద్ధకము. కాబట్టి మా రాజ్యంలో ఎవరు ఈ రోజు గెలిచారు అంటే నిహారిక. మా రాజ్యాన్ని, అందులో ఉండేటువంటి
ఉన్నటువంటి 8 ఏనుగుల్ని 2 గాడిదల్ని నీకు అప్పజెప్పేస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పగడో పగడో నిహారిక ఆడుతుంది.